వీరయ్య దెయ్యం ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య పేరు మంగమ్మ వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు రాజయ్య ముమ్మూర్తులా పోలికే నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు చీకట్లో అతన్ని పాము కరిచింది ఇరుగుపొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహనక్రియలు జరిపించి వచ్చాడు ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది తన భర్త దెయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగూబల అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్టు ఆమె కలకని కివ్వున అరిచి లేచి కూర్చున్నది ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఏమైంది మంగమ్మ పీడకలగానీ వచ్చిందా అని అడిగారు నా మొగుడు దెయ్యం అయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కళ వివరంగా వాళ్లకు చెప్పింది వీరయ్య పోయిన మూడో రోజున మర్రి చెట్టు కింద మూర్చపోయి ఉన్న ఒక శెట్టిని ఊరివాళ్లు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు శెట్టి మొదట పిచ్చిచూపులు చూసి తర్వాత తేరుకుని క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు ఆ సెట్టిది సమీపంలో ఉన్న మరొక గ్రామం అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు ఆ ప్రకారమే అతను మూడో మూడోజామును లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు దారి అతనికి అలవాటైనదే అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబలో అరవటం వినిపించి భయం పుట్టింది మర్రి ఆకులు గలగలమన్నాయి మర్రి ఊడ పట్టుకుని తెల్లని పంచాలాల్చి వేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది అసలే ఆ సెట్టికి దెయ్యాల భయం దానికి తగ్గట్టుగా ఆ దెయ్యం ఒరే సెట్టి నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో నా బిడ్డలకు జరుగుబాటు కావద్దా నేనెవరో తెలుసా వీరయ్యను అన్నది వెంటనే శెట్టికి స్పృహ తప్పింది శెట్టి మాటలలో నమ్మకం కుదిరి ఊరివాళ్లు పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు కానీ వాళ్లకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది గంగిగోవులాటి తన భర్త దెయ్యం కావటమే కాక బాటసారులను బాధించి దోచుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది వాళ్లు ఆమెను పలకరించటం మానేశారు ఆమె కనపడితే మొహం తిప్పుకోసాగారు మన్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగూరు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దెయ్యం దోచేసి ఈ నగలు నా పెళ్ళం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది అన్నది మర్నాడు ఊరివాళ్లంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి ఏమీ దొరక్కపోయినా నీ మొగుడు ఈ ఊరికి పెద్ద అయి కూర్చున్నాడు వాణ్ణి మర్యాదగా ఊరు వదిలి వెళ్లమను లేకపోతే నీ మర్యాద దక్కదు అని బెదిరించి వెళ్లిపోయారు మంగమ్మకు ఏమీ పాలుపోలేదు తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే వాళ్ళు అనుకుంటున్నారు వరసగా మరి ముగ్గురికి దెయ్యం కనిపించింది చీకటి పడితే ఎవరూ ఛాయలకు పోవటం లేదు నుంచి రావటమూ లేదు ఊళ్ళో వాళ్లు మాత్రం తమలో తాము చర్చించుకుని మంగమ్మతో నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే గాని మాకు దెయ్యం బెడద వదలదు రేపు లోపల మీరు వెళ్లిపోకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్లిపొమ్మని చెప్పటానికి గుండె రాయి చేసుకుని చీకటి పడ్డాక కేసి వెళ్ళింది ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి ఆమె చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మల్లో నుంచి ఆగవే ఆగు నా బిడ్డలకు జరుగుబాటు కావద్దా నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు నేనెవరనుకున్నావు అన్న మాటలు వినిపించాయి మంగమ్మ నిర్ఘాంతపోయింది ఆ గొంతు వీరయ్యది కాదు ఆమె వెనక్కి తిరిగి ఊరివైపు వచ్చేసింది ఆమె ఇల్లు చేరి జరిగినదంతా రాజయ్యకు చెప్పి ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు వాణ్ణి నలుగురికీ పట్టియాలి అన్నది అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాన్ని తల్లికి చెప్పాడు అందుకు మంగమ్మ సమ్మతించింది మన్నాడు మంగమ్మ ఊరివాళ్లతో రేపు ఊరు విడిచిపోతున్నాం అని చెప్పేసింది ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు జుట్టుకు తెల్లరంగు పూసుకుంటే రాజయ్య అచ్చగా వీరయ్యలాగే ఉన్నాడు ఇద్దరు శ్మశానం చేరారు రాజయ్య తెల్లధోవతి తెల్లలాల్చి తొడుక్కుని మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నాడు మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది కొంచెంసేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచే లాల్చి ధరించి వచ్చి మరిచెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు తరువాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొర్రకేసే చూస్తున్నది ఇంతలో అతను రానే వచ్చాడు వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో దొంగవెధవా నా పేరు పాడుచేస్తావా చూడు నిన్నేం చేస్తానో నేనెవరనుకున్నావు వీరయ్యని అన్నాడు ఆ మాటలకు చెట్టు మీద మనిషి కింద పడ్డాడు వాడు భయంతో వణికిపోతూ తప్పైపోయింది క్షమించ వీరయ్య అని బతిమాలుకున్నాడు నిన్నేమీ చెయ్యను ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి నా మొగుడి పేరుపాడు చేస్తున్న దొంగ విధమని చూదురుగాని రండి అని నలుగురిని వెంట పెట్టుకుని శ్మశానానికి వచ్చింది నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బిత్తరపోయాడు వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు దొంగవెధవా ఇదా నువ్వు చేసే పని అంటూ వాడి మీద పడి చితకతన్నారు అప్పుడు చెట్టు తొర్రలో నుంచి రాజయ్య తొంగి చూసి ఏమిటి గొడవ ఏం జరిగింది నాక్కస్త కొనుకు పట్టిందిలే అన్నాడు మంగమ్మ నిర్ఘాంతపోయింది ఈ నాటకం ఆడింది రాజయ్య కాకపోతే మరెవరు ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట వీరయ్య దెయ్యమే నకిలీ దెయ్యాన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళో వాళ్లకు అర్థమైంది పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను ఊళ్ళో వాళ్లు మంగమ్మకు క్షమాపణలు చెప్పుకుని ఊళ్ళోనే ఉండమని బతిమాలారు దెయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు అటు తర్వాత వీరయ్య దెయ్యాన్ని చూసిన వాళ్ళు లేరు కథ కంచికి మన ఇంటికి